ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే రాబోతుంది. అయితే సెకండ్ ఫేజ్ నిర్వహించడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే వేరే దేశాల ఆటగాళ్లు అంతర్జాతీయ సిరీస్ ఉండడంతో చాలామంది ఫేజ్ 2కు మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మనకు అదేవిధంగా 5 సార్లు ఛాంపియన్ అయిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్కు కూడా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే మనకు ఆ జట్టులో 3 ఆటగాళ్ళు ఫేజ్ 2కు మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందులో మనం చూసినట్టయితే గత ఏడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్ బోల్ట్ ఉండవచ్చు. ఫేజ్ 2 ఐపీఎల్ మ్యాచ్లు ఉన్నప్పుడు న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్తో సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ట్రెంట్ బోల్ట్ జాతీయ జట్టుకు ఆడినట్లయితే ఫేజ్ 2 ఐపీఎల్ మ్యాచ్లను మిస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్కి చెందిన మరో ప్లేయర్ అయిన జేమ్స్ నిషమ్ కూడా ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతనికి ఈ సీజన్లో ఒకే మ్యాచ్ ఆడే అవకాశం లభించగా మనకు బంగ్లాదేశ్తో సిరీస్లో ఇతను కూడా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫేజ్ 2 ఐపీఎల్ మ్యాచెస్ని జేమ్స్ నిషమ్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్కి చెందిన మరొక ప్లేయర్ అయిన ఆడమ్ మిల్నే ఇతను కూడా ముంబై ఇండియన్స్కే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ప్రస్తుతం ఈ సీజన్లో. ఇతనికి కూడా ఒకే మ్యాచ్ ఆడే అవకాశం లభించగా ఫేజ్ 2 మ్యాచెస్ని ఇతను కూడా మిస్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ 3 న్యూజిలాండ్ ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ ఆడే మిగిలిన మ్యాచ్లకు దాదాపుగా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.